దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబినేజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందుతున్న విధానాన్ని తెలియజేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక కార్యాలు చేసే దేవుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 24వ అధ్యాయాన్ని 11వ వచనాన్ని చూసినట్లయితే, సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళ ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద ఒక తన మందలను మోకరించినటువంటి అబ్రహాము పంపించినటువంటి సేవకుడు వారి సైన్యము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ బావి ఉంది, బావిలో నీళ్లున్నాయి, కానీ చేదుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ కూడా లేదు. అక్కడ మనం చూసినట్లయితే రిబ్కా బావి నీళ్ళ కోసం వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ బావి మెట్లు గల బావి, ఆ కిందకి మెట్లు ఉంటాయి, ఆ మెట్లు గుండా వెళ్ళి పిందెత్తుకొని మళ్ళా ఆ మెట్లు ఎక్కుకొని రావాలి. ఇక్కడ తోడుకోవడానికి బకెట్లున్నా చాదులున్నా అది కుదిరేటటువంటి పని కాదేమో. దిగుడు బావి అని అంటారు కదా. అయితే అక్కడ మరి ఎలియాజరు తన యొక్కతో వచ్చిన మనుషులు ఆ బావి యొద్ద మోకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బావిలో నీళ్లున్నాయి, ఆ నీళ్లు చేదుకోవడానికి కానీ మరి తెచ్చుకొని తాగడానికి కానీ వారి దగ్గర సాధనాలు లేవేమో మనకు తెలియదు. కానీ అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి రాకముందే ఈ యొక్క అబ్రహాము సేవకుడు దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నాడు. ఎవరైతే ఏ స్త్రీ అయితే మాకు నీళ్లు పోస్తుందో ఆమె నా యజమాని భార్యకు కుమారుడికి భార్యగా ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఆమె మరి రిబ్కా ఆ బావి దగ్గరకు వచ్చి ఆ నీళ్లు చేది పోసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 21వ అధ్యాయము 25వ వచనంలో కూడా అబ్రహాము విషయంలో అబీమెలెకుకు మరి బావి దగ్గర కొంచెం సమస్య వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా రకరకాల బావులు ఉన్నాయి. ఆ బావులను గురించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 26వ అధ్యాయంలో చూస్తే ఒక చక్కటి మాట, 19వ వచనము, ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల బావి దొరికాను. ఎక్కడ పడితే అక్కడ బావులు తీస్తే నీళ్ళు వచ్చేయండి. పంపులు వేస్తూ ఉంటారు, అన్ని చోట్ల నీళ్లు రావు. కొన్ని స్థలాలు ఎన్ని అడుగులు లోతుకెళ్ళినా నీళ్లు పడవు. కానీ ఇస్సాకు ఇక్కడ బావి తవ్వినప్పుడు జలలు గల బావి దొరికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఊరుతూ ఉంటాయి, ఊరుతూ ఉంటాయి, తోడుతూ ఉంటాయి, ఊరుతూ ఉంటాయి, ఊరుతూ ఉంటాయి. అయితే బావి అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. వాక్యము నీళ్ళు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్యానికి సాదృశ్యం. ఇక్కడ జలలు గల బావి దొరికిందంటండి ఇస్సాకుకి. మరి నీకు దొరికిందా ప్రే సోదరుడా సోదరి? వినే కొద్దీ, చదివే కొద్దీ వాక్యం ఎన్నో మర్మాలతో కూడి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం అంటే దేవుడై ఉన్నాడు అని యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే 21వ వచనం చూస్తే, మరి యొక్క బావి త్రవ్వినప్పుడు అక్కడ జగడం పుట్టిందటండి, దానికి సిత్నా అని పేరు పెట్టారంట. జగడం ఆడేటటువంటి వారు తయారయ్యారు అక్కడ.
కొన్ని బావులతో కొన్ని ఈరోజు కూడా ఎక్కడైనా మరి దేవుని మందిరం కట్టాలంటే, సంఘాన్ని స్థాపించాలంటే నశించిపోతున్న ఆత్మల కొరకు సేవకులు భారం కలిగి సొంత ఖర్చులు పెట్టుకొని నానా తిప్పలు పడి ఉపవాసాలుండి మొరపెట్టి ప్రార్థన చేసి అనేక మంది సహాయం ద్వారా అక్కడ ఒక మందిరాన్ని కట్టి ఆ ప్రాంతపు ప్రజలను పరలోకానికి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మరి అక్కడ కూడా కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా ఎక్కడ మందిరం ఉంటే మందిరం చుట్టూ గొడవలు, మందిరం కట్టాలంటే గొడవలు, మందిరం పెట్టాలంటే గొడవలు అండి. ఆలోచన చేయండి, ఇక్కడ కూడా ఒక బావి తవ్వినప్పుడు గొడవలు అంట, జగడమాడారంట, అక్కడ సిత్న అని పేరు పెట్టారు. ఇంకొక చోట మరలా ఒక బావిని తవ్వారంటండి. చూడండి అక్కడ మాటను మనం 22వ వచనము 26వ అధ్యాయం ఆది కాండము. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను, దాని విషయమై వారు జగడమాడలేదు, కాబట్టి ఆ బావికి రాహేబోతు అని పేరు పెట్టారటండి. ఆ దేశమందు అభివృద్ధి పొందుదుము అనేటటువంటి మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. అక్కడ జగడమాడలేదు, కొన్ని మందిరాలు కట్టేటప్పుడు మరి ఎటువంటి ప్రాబ్లము ఉండదు, కాబట్టి అక్కడ అభివృద్ధి పొందుతుంది, ఆశీర్వదించబడతారు. అంతేకాదు ఒకనొక సమయంలో అబ్రహాము గారు తవ్వించినటువంటి ఆ బావులను ఫిలిస్తీయులు పూజ చేశారటండి. నీళ్ళు వచ్చే బావుల్ని పూజ చేస్తున్నారు. 26వ అధ్యాయము 15వ వచనం చూస్తే, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేశారు. అంటే బావి అంటే దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది కదా, అంతేకాదు మానవ హృదయానికి కూడా సాదృశ్యము. చాలామంది నీళ్లు రాకుండా వాక్యం ఉండదండి, పూజ చేస్తారు, చెత్త చెదారం వేసి ఆ బావుల్ని పూజ చేస్తారు. ఇక్కడ ఫిలిస్తీయులు ఆ బావిని పూజ చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. చాలామంది హృదయాల్లో చెడుగు చెత్తతోటి పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ పూడిక అంతా కూడా తీసేస్తే బయటపడేస్తే మళ్ళీ నీళ్లు ఊరే అవకాశం ఉంది. అందుకే మానవ హృదయంలో నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినట్లయితే, హృదయంలో నుండి అనగా మానవుని యొక్క హృదయంలో నుంచి దురాలోచనలు, మరి ఇక్కడ చాలా 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 చెత్త ఉంది చూడండి, మనుషుల హృదయంలో ఎలాంటి చెత్త ఉంటుందో ఆ చెత్త అంతా కూడా తీసి బయటపడేస్తే మనకి కూడా ఇస్సాకుకు దొరికినట్లుగా జలలు గల బావి దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ బావి, ఇంకా మనం చూస్తే నిర్గమకాండము 3వ అధ్యాయంలో కూడా అక్కడ బావి దగ్గర 3 మందలు పండుకొని ఉన్నాయటండి. అంటే నీళ్లు పెట్టేవాళ్ళు లేరు, పైగా ఆ బావి మీద ఒక పెద్ద బండరాయి మూత వేస్తుంది. బావి అయితే ఉంది, బావిలో నీళ్ళు అయితే ఉన్నాయి, కానీ ఆ నీళ్లు చేది పోసేవాళ్ళు లేరు, ఆ బండను తీసేవాళ్ళు లేరు. యాకోబు కూడా ఏం చేస్తాడనమాట అండి, ఆ మందలకు నీళ్లు పెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉంటాం. 29వ అధ్యాయం ఆది కాండంలో అక్కడ 3 మందలు ఉన్నాయి నీళ్ల కోసము. అయితే ఆ రాయిని పొర్లించి ఆ మందలకి నీళ్లు పోశాడు యాకోబు. మరి తన మామ మంద అయినటువంటి రాహేల్ తోలుకు వచ్చిన మంద కూడా నీళ్లు పోసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మోషే కూడా ఆ యొక్క సిప్పోరా తీసుకొచ్చిన మందలు, ఇంత త్వరగా మీరు ఎలా వచ్చేసారని తండ్రి ఇత్రో అడిగినప్పుడు, ఒక ఐగుప్తీయుడు వచ్చి మాకు నీళ్లు పోసాడు అందుకని మేము త్వరగా వచ్చామని చెప్తే, అయ్యో అలాంటి ఉపకారం చేసిన వాడిని ఎలా వదిలిపెట్టేసి వచ్చారు తీసుకురండి అని చెప్పినప్పుడు అతన్ని ఇంటికి తీసుకువెళ్ళినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. రాహేలు తండ్రి మందలు మేపేటటువంటిదిగా ఉంది. ఓ, ఆడోళ్ళు కూడా మందలు మేపుతారా, మేపొచ్చా? ఈరోజు చాలామందికి ఇదో పెద్ద ప్రశ్న. సమర్థవంతమైన కొడుకులు లేనప్పుడు కూతుళ్ళే మందలు మేపేవారేమో. ఈరోజు
అలా చేయొచ్చా ఇలా చేయొచ్చా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఆడవాళ్ళు కూడా సంఘాన్ని నడపచ్చా అనేటటువంటి వారు. ఆలోచన చేయండి, ఆడవాళ్ళని మగవాళ్ళని కాదు, ఎవరిలో అయితే క్రీస్తు రక్తం ప్రవహిస్తుందో సజీవుడైన క్రీస్తుకి సాక్షులుగా జీవించి దేవుని రాజ్యంలో కొన్ని ఆత్మలు సమకూర్చాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని పని చేయడానికి అర్హులు అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆలోచన చేయండి, తండ్రి మందలు రాహేలు మేపింది. ఈరోజు దేవాది దేవుని యొక్క మందైనటువంటి సంఘాన్ని మేపవలసిన బాధ్యత. పౌలు గారు చెప్తున్నాడు కదండి, మరి స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇదొక్క మాటను పట్టుకొని వేళ్లాడుతూ అనేక మందిని హట్ చేస్తున్నారు. ఈరోజు పౌలు గారు పరిచర్యలో చాలామంది స్త్రీలు ఉన్నారు తెలుసా సంగతి? పరిచర్యకు సహకరించినటువంటి స్త్రీలను గురించి పౌలు గారు అక్కడక్కడ మరి మంచి కాంప్లిమెంటరీ ఇస్తూ ఉంటాడు కదా. యేసు ప్రభు పరిచర్యలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆ పౌలు గారే చెప్తున్నారు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు అని చెప్తాడు. అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నానని యేసు ప్రభు వారు దేవాది దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా బావి దేవుని సంఘానికి సాదృశ్యం. అందరినీ పట్టుకోలేకపోయినా కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాల. ఒక్క ఆత్మ మనకి దొరకాలి అంటే 10 మందికి సువార్త ప్రకటించాల. ఓ 10 ఆత్మలు మనకు కావాలి అంటే 100 మందికి సువార్త ప్రకటించాల. నా యజమాని ఒక వ్యాన్ కొని దాని మీద యేసు కొరకు 1 కోటి ఆత్మలు అనేటటువంటి మాట రాసి పెట్టారు. యేసు కొరకు 1 కోటి ఆత్మలు, 1 కోటి ఆత్మలు యేసు కొరకు. ఆలోచన చేయండి, ఒకప్పుడు దేవుడు నాకు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏ వాగ్దానం అంటే, నిన్ను 1000లకు తల్లిగా చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. అంతేకాదు, ప్రయాసపడి గాలివాన్ చెత్త కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనాలతో నిన్ను కడతానా, కోట కొమ్ములు నిలుపుతాను, ప్రశస్తమైన వస్త్రాలు నీకు ధరింప చేస్తాను, నీ పిల్లలందరూ నా ఉపదేశం పొందుతారని యెషయా గ్రంథం 54:11 ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఎంతగానో నన్ను ఆదరించి ఉంటున్నాడు. అయితే మా పరిచర్యలో కొన్ని ఆత్మలు దేవుని పక్షంగా చేరడం, ఆర్మన్స్ పొందడం, రక్షణ పొందడం, సంఘాలు కట్టడం, ఇలాంటి పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మరి ఒక మెరుపు లాంటి ఆలోచన నా యజమానికి వచ్చింది. 1 కోటి ఆత్మలు యేసు కొరకు అంటే 1 కోట్ల మందికి యేసు ప్రభుని గురించి ప్రకటిస్తే 1000000 మంది మాకు దొరుకుతారు అనేటటువంటి ఆలోచన కలిగి ఆ పరిచర్యకు మేము ఎంతో ప్రయాసపడి ఉంటున్నాం. ఆలోచన చేయండి, అనేక స్థలాల్లో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది ఫోన్లు చేసి, అమ్మ మీ వాక్యం ద్వారా మేము రక్షించబడ్డాము అని చెప్తున్నప్పుడు మేము చాలా సంతోషపడుతూ ఉంటాం. మా నోట్లోంచి వచ్చే ఆ జలలు గల నీళ్లు, ఆ యొక్క వాక్యమైనటువంటి నీరు, దేవుని సూచించేటటువంటి దేవుడై ఉన్నటువంటి మాటల ద్వారా కొంతమంది యేసు ప్రభువుని అంగీకరిస్తే ఎంత సంతోషమండి. అనేక మంది జీవితాలకి సేద తీర్చే వాక్యము. కొన్ని బావుల్లో నీళ్లు ఉండవు తెలుసా అండి. బావి బిల్డప్ అంతా బాగానే ఉంటుంది, చుట్టూ పళ్ళెం ఉంటుంది, గోడ పెట్టగోడ ఉంటుంది, కప్పి ఉంటుంది, తోడుకోవడానికి బకెట్ ఉంటుంది. దాహం వేసి, అబ్బా చాలా దాహంగా ఉంది, చచ్చిపోతానేమో, కొంచెం నీళ్లు కావాలి, ఈ పరిస్థితుల్లో నీళ్లు తాగాల అనే తపనుంది అని చెప్పేసి గబగబా ఆ బావి దగ్గరికి వెళ్తే ఆ బావిలో ఏమి లేవటండి, నీళ్లు లేవు. ఎలా ఉంటుంది ప్రాణం? నీరైపోతుంది కదా. చాలా సంఘాలలో వాక్యం లేదండి. యేసయ్యను గురించి ప్రకటించట్లా పెట్టకథలతోటి, స్వస్థతలతోటి, అద్భుతాలతోటి, ప్రవచనాలతోటి ఏదేదో కట్టుకుంటా వెళ్ళిపోతున్నారు. మారు మనసు, పాపక్షమాపణ అనే బోధ ఈ రోజుల్లో వినబట్టలేదండి. ఆది అపోస్తుల బోధ ఎందు అంటాడు కదా. ఆది అపోస్తులు బోధ అంటే ఏంటండి? పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, మరి యేసు ప్రభు కానీ ఏం బోధ చేశారు? బాప్తిస్మ ఇచ్చే యోహాను పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీరు మారు మనసు పొందండి అని చెప్తాడు కదా.
యేసు ప్రభు వారు కూడా మీరు మారు మనసు పొందండి, చీకటిలో ఉన్న వారికి వెలుగుదయింపు చేయడానికి, మరణ ఛాయల్లో ఉన్న వారికి వెలుగుదయింపు చేయడానికి వచ్చానని మారు మనసును గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు. పేతురు గారు కూడా చెప్తాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారని చెప్తున్నాడు కదా అపోస్తల కార్యాల గ్రంథంలో 2:38. కాబట్టి ఇక్కడ భావి సంఘానికి, మానవ హృదయానికి చాలామంది హృదయాల్లో వాక్యం ఉండదు తెలుసా. దావీదు చెప్తూ ఉంటాడు, మరి నేను పాపం చేయకుండా ఉండాలంటే నీ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకున్నానంటాడు. వాక్యం ఎవరి హృదయంలో ఉండదో వారు పాపులు, దేవుని ఎరగనటువంటి వారు. ఎవరి హృదయంలో యేసయ్యని వాక్యాన్ని చేర్చుకుంటారో వారు పాపం చేయలేరు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఓ భక్తుడు చెప్తాడు, పాపం చేస్తే వాళ్ళు ప్రార్థన చేయలేరు అని. నువ్వు ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నావా సహోదరుడా సోదరి? నువ్వు పాపాన్ని లక్ష్యం చేస్తున్నావు, అందుకే నువ్వు ప్రార్థన చేయలేకపోతుంది. నీ హృదయంలో కనుక ప్రార్థన ఉంటే నువ్వు పాపం చేయలేవు సుమా. ఆ ప్రార్థన నిన్ను భక్తి జీవితంలో కడుతుంది, ఆ ప్రార్థన నిన్ను చెడు పనులు చేయకుండా కాపు కాస్తుంది. నీ ఆలోచనలు కానీ, నీ చూపులు కానీ, నీ నడక కానీ, నీ పడక కానీ పవిత్రంగా ఉండేటట్టు చేస్తుంది ప్రార్థన. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 సమూయేలు గ్రంథం 23:15 బావి నీళ్లు తెచ్చి ఇచ్చిన ఎడల సంతోషిస్తానని దావీదు చెప్పినప్పుడు ప్రాణానికి తెగించి ఆ బావి నీళ్లు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రాణాన్ని తెగించి తీసుకొచ్చిన నీళ్లు నేను త్రాగనని కింద పోసేసాడు, పారిపోసేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రాణానికి తెగించి తెచ్చిన నీళ్ళు ఏంటి అని చూస్తున్నాం కదా. అది కొన్ని సన్నివేశంలో ఒక సందర్భంగా దావీదు చేసినటువంటి పరిస్థితి అది. ఈరోజు మరి ప్రాణానికి తెగించి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారి జీవితాల్లో మేలు పొందుతారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. 2 రాజుల గ్రంథం 3:19 నీళ్లు బావులన్నిటినీ కూడా పూజ చేస్తారటండి. నీళ్ళు వచ్చే బావులు పూజ చేస్తే ఇంకెక్కడ దాహం తీరుతుంది? ఈరోజు జరుగుతున్న పరిస్థితి కూడా మరి సువార్త ప్రకటించే ద్వారాలన్నీ మూసేయాలని సైతాన్ గారు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అలా మూసివేసినట్లయితే పరలోకానికి వెళ్ళడానికి ఒక్కళ్ళకు కూడా అవకాశం ఉండదని ప్రభు పేరిట హెచ్చరిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క సువార్త ఎక్కడ విరివిగా ప్రకటించబడుతుందో అక్కడ జలలు గల బావులుగా అనేక మంది సేద తీర్చుకునేటట్టు, అనేక మంది దాహం తీర్చుకునేటట్టు, అనేక మంది మేలు పొందడానికి, దేవుని రాజ్యం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ దేశాల్లో లేదండి ఇంత విడ్డూరం. మన భారతదేశంలోనే ఈ సువార్తను మూసివేయాలనేటటువంటి దుష్టుడు ఎంతగానో ప్రబలిపోయి అనేకుల హృదయాలని వాడుకుంటున్నాడు. అనేక మంది మనుషుల్ని శాపములోనికి నెట్టేస్తున్నాడు, 6 అగ్నిలోనికి నెట్టేస్తున్నాడు. మనుషులకు అది అర్థం కావట్లేదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనుషులు ఏమైపోయారంట, పశుప్రాయులు అయిపోయారంట, పశువుల్లాగా అయిపోయారటండి. పశువులకి ఆత్మ వివేచన ఉంటుందా? ఆత్మ వివేచన లేని మనుషులు కూడా పశువులతో సమానమని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారు యాకోబు బావి దగ్గర కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 4:6 యేసు ప్రభు వారు అలసియున్న రీతిని, అంటే నడుచుకొని వెళ్ళి అలసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నారు. ఎందుకు ఆ బావి దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి ఆ చక్కటి జీవజలం ఇవ్వాలి అనే ఉద్దేశంతో యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చింది మధ్యాహ్నం వేళ, 12 గంటల వేళ. ఎవరైనా బావి దగ్గరికి ఆ సమయంలో వెళ్తారా అండి? ఈరోజు ఇంట్లో ట్యాప్
ఓపెన్ చేస్తే చాలు వాటర్ వస్తుంది. మేము చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు చాలా దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకునేటటువంటి వారు. మా అమ్మమ్మ గారు ఊరు ఏలగొల్లు, రాజానగరం దగ్గర, తూర్పుగోదావరి జిల్లా. అక్కడ చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళండి. నీళ్లు లేని పరిస్థితుల్లో వర్షానికి పడినటువంటి నీళ్లు చెరువుల్లో నుంచి ఎర్రటి నీళ్లు తెచ్చుకొని ఇండువు పెట్టుకొని మరి తెల్లగా ఎప్పటికో ఆ నీళ్లు తేరేవి, ఆ నీళ్ళే తాగేవారు. మట్టి అంతా కూడా అడిగి వెళ్ళిపోయేది. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాళ్ళండి ఆ నీళ్లు. ఎంత కష్టపడి తెచ్చుకునేవాళ్ళంటే ఆ నీళ్లు అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాళ్ళు. ఈ వాక్యాన్ని కూడా వ్యర్థంగా వదిలేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మాటలు చాలా విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి. జుంటే తేనె దారల కంటే మధురాతి మధురమైనటువంటివి, వెండి బంగారాల కంటే విలువైనటువంటివి. కాబట్టి ఈ మాటలు ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఈ వాక్యపు నీటిని తనివి తీరా తాగుతారో, వారి జీవితాల్లో తనివి తీరా దేవుని వెంబడించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నారు. ఆ స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చి ఆ యేసు ప్రభుతో మరి కొంత సంభాషణ జరిపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు అడుగుతున్నారమ్మా, దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగితే ఆమె ఏం చెప్తుంది తెలుసా? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా అంటుంది. అంటే కొంతమంది మనం ఏం చెప్తున్నా సరే వాళ్ళ మనసులో ఏముందో అది మాట్లాడతారు, మనం చెప్పే మాట ఏమాత్రం లక్ష్య పెట్టరు. ఈరోజు సువార్త ఎంత విరివిగా ప్రకటించబడుతున్నా ఎవరి ద్వారా వాళ్ళది ఈ మాటలు విందాము, లక్ష్య పెడదాము, ఆ మాటలు గ్రహిద్దాము, ఎందుకు చెప్తున్నారు ఆలోచిద్దాము అనేటటువంటి విషయం లేదండి. ఆయన ఏమో నీళ్ళు అడుగుతుంటే ఈమెమో సాంగత్యం సంగతి మాట్లాడుతుంటుంది. అమ్మా, నువ్విచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వేస్తుందేమో, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఇంకెప్పటికీ దాహం వేయదు అని చెప్తుంది. అవునా? అయితే ఇంత ఎండవేళ నేను ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నీళ్ళ కోసం వెళ్ళేవాళ్ళు పొద్దున్న వెళ్తారు, లేకపోతే సాయంత్రం వెళ్తారు. మట్టి మధ్యాహ్నం ఎవరైనా వెళ్తారండి బావి దగ్గరికి? ఏమో ఆమె ఆలోచనలు ఏమై ఉంటుందో మనకు తెలీదు. ఒకవేళ ఉదయం కానీ సాయంత్రం కానీ వెళ్తే ఆ బావి చుట్టూ మనుషులు ఉంటారు కదా, ఈమె మంచిది కాదు కాబట్టి అక్కడే ఆ బావి దగ్గరే మడదొక్కేస్తారు. కాబట్టి మధ్యాహ్నం ఎవరు వెళ్ళలేని స్థలంలో సమయంలో వెళ్ళిందేమో, లేకపోతే ఆ మంచిది కాదు కాబట్టి ఆ సమయానికి ఎవరు వస్తానని చెప్పారో, ఎవరిని కలుసుకోవడానికి వెళ్ళిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఒక్కదాన్ని రక్షించడానికి, ఒక్కదాన్ని మంచి మార్గంలో పెట్టడానికి ఎండవేళ అలిసిపోయి ఆ బావి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన చెప్తున్నాడు, నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే దాహం వేది, ఎప్పటికీ దాహం వేది, జీవజలాన్ని ఇస్తానన్నాడు. అయ్యా, నేను ఇంత దూరం రాకుండా ఆ జీవజలాన్ని నాకు ఇవ్వమని, నీ పెనిమిటిని తీసుకురా ఇస్తాను, నాకు పెనిమిట్ లేడయ్యా అని చెప్తాను. నువ్వు నిజమే చెప్పావు, కానీ ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు, ఐదుగురు ఉన్నారు అని చెప్తాను. ఆ స్త్రీ హృదయం పగిలిపోయింది. అంటే తాళి కట్టేవాడు తాళి కట్టినవాడు ఒక్కడు కూడా లేడేమో, పెళ్లి చేసుకున్నవాడు ఒక్కడు కూడా లేడు, ఐదుగురు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు. ఎప్పుడైతే ఆ మాట విందో దేవుని మీద తిరగబడలేదండి, యేసు ప్రభు మీద తిరగబడలేదు, వాదన పెట్టుకోలేదు. ఆమె ఆ పాప కొండను అక్కడ విడిచిపెట్టేసి ఊళ్ళోకి వెళ్ళిపోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్యని చూద్దరికండి, రండి, నేను ఇలాంటిదాన్ని అంట అలాంటిదాన్ని అంట అని చెప్పేసి ఊరందరినీ యేసయ్య పాదాల దగ్గర తీసుకొచ్చింది. ఒక వ్యభిచారిని వ్యభిచారి అంటే ఊరుకుంటుందా? ఓ తాగిపోతాడు తాగిపోతాడు అంటే ఊరుకుంటారా? ఒక దొంగను దొంగ అంటే ఊరుకుంటారా? ఎప్పుడైతే యేసయ్యని లోపల చేర్చుకుందో హృదయం లోపల, ఆ పాపాన్ని బయటపడేసింది. ఊరందరికీ చెప్పేస్తుంది, నేను ఇలాంటిదాన్ని అలాంటిదాన్ని, ఎంతోమంది జీవితాలు నాశనం చేసిన దాన్ని, ఎన్నో కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నటువంటి దాన్ని, అలాంటి నా హృదయాన్ని మార్చిన మెస్సయ్యని చూద్దరు కానీ అని ఊరందరినీ తీసుకెళ్ళిందండి. ఒక్కళ్ళనైనా తీసుకురాగలుగుతున్నావా ప్రే సహోదరుడ సహోదరి? నీ భర్తను, నీ బిడ్డల్ని, నీ భార్యను, నీ ఇంట్లో వాళ్ళు ఎవరినైనా ఏసీ దగ్గరికి తీసుకురాగలుగుతున్నావా? నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడమే మేలు పొంది పరలోకానికి వెళ్తే చాలా. ఆలోచన చేయండి. ఇంకో చక్కటి మాట మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. రెండవ పేతురు పత్రిక
రెండవ అధ్యాయము 17వ వచనము, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. చాలామంది ఏమయ్యారటండి, నీళ్లు లేని బావులు. బావైతే బాగానే ఉంది, సంఘం ఉంది, సంఘంలో జనం ఉన్నారు, కానీ అక్కడ నీళ్ళు లేదు, వాక్యం లేదు. ఇంకా వీళ్ళు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములు. ఈ సంఘం కాదు ఆ సంఘం, ఆ సంఘం కాదు ఈ సంఘం, సంఘాలు తిరుగుతూ ఉన్నారండి. వారి కొరకు గాఢాంధకారం సిద్ధపరచబడి ఉందంట అండి, భద్రం చేయబడి ఉందంట. ప్రియ సోదరుడా సహోదరి, ఎక్కడ ప్రభువుని తెలుసుకున్నావు? ఏ సంఘంలో, ఏ సేవకుని దగ్గర, ఏ సంఘంలో నువ్వు నివాసం చేస్తున్నావు, ఎక్కడ రక్షణ పొందుకున్నావు? ఆలోచన చేయండి, గూడు విడిచి తిరిగే పక్షితో సమానం అంటున్నాడు సంఘాలు తిరిగేటటువంటి వారిని. ఏ బండ మీద చెక్కబడ్డావో ఆ బండ మీదే కట్టబడాలా. నువ్వు మొట్టమొదట ఏ మందిరంలో అడుగు పెట్టావో, ఎక్కడ రక్షణ దొరికిందో, ఎక్కడ నీకు విశ్వాసం కుదిరిందో, ఎక్కడ మార్మన్సు పొందావో, ఎక్కడ ప్రభువు నీకు దొరికాడో, ఆ సంఘం నీకు పుట్టిల్లు. ఆలోచన చేయండి, నీళ్లు లేని బావులుగా పెనుగాలు కొట్టుకొని పోయే మేఘములాగా ఉంటే వారి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది. నువ్వు మార్మన్సు పొంది బాప్తీసం తీసుకొని స్థిరత్వం లేకపోతే ఆరని అగ్ని ఆహుతి కావలసినటువంటి వారు అంటున్నాము. ఇటు అటు చూడక నీ ముందర సూటిగా చూడాలని చెప్తున్నాడు ఆయన. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అని చెప్పేసి మరి సామెతల గ్రంథం 4:25 మనం చూసినట్లయితే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించమని, నా యందు శుద్ధ హృదయం దయచేయమని, హిస్సోపుతో నా పాపం పరిహరించమని, హిమం కంటే తెల్లగా నన్ను చేయమని అననిత్యము కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మన అవధేతల నుంచి విడుదల పొంది నీళ్లు ఊరెడి బుగ్గగా జలలు గల బావిగా నీ జీవితం నా జీవితం ఉన్నట్లయితే అనేక మందిని సేద తీర్చగలం, అనేక మంది దాహాన్ని తీర్చగలం, అనేక మందిని దేవుని రాజ్యంలో చేర్చగలమని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి నీకు వందనాలు. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవానికి స్తోత్రాలు. నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టి నాయన నన్ను మమ్మల్ని మీరు సంపాదించుకున్నది దేనికంటే అనేక మందికి ఈ బావి నీళ్లు తోడిపోయడానికి, జలలు గల బావిగా నేను మేము మా సంఘాలు ఉండడానికి, అనేక మంది దాహం తీర్చేవారిగా ఉండడానికి అయాసహాయం చేయండి. నీళ్లు లేని బావులుగా కొన్ని పెనుగాలి కొట్టుకొని పోయే మేఘాలలాగా ఉంటే గాఢాంధకారం మా కొరకు సిద్ధపరచబడింది అంటున్నాం ప్రభా. ఎక్కడ రక్షించబడ్డామో, ఎక్కడ పెరుగుతున్నామో, అయా ఎక్కడ నాయన నా తండ్రి మా భక్తి చిత్తాలు కట్టుకుంటున్నామో, అయా సంఘాలు విడిచి సంఘం కాదు ఆ సంఘం అని, రోజుకో సంఘం, వారానికో సంఘం, ఆయా సంఘాలన్నీ తిరుగుతూ ఉన్న విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటున్నారు ప్రభు. అటు ఇటు చూడొద్దు అంటున్నావు. అటు ఇటు పడిపోయిన వారు, చెడిపోయిన వారు, ఆగిపోయిన వారు, వెనుదిరిగిపోయిన వారు, పడిపోయిన వారు మాకు కనబడతారు ప్రభు. ఆయా సిలువేయబడిన నీ వైపు మాత్రమే చూస్తూ మేము గురి యొద్దకు పరిగెత్తేవారుగా నిత్య జీవానికి వారసులు అవడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ఏసై పాట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.